హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీడీకే కిచెన్స్. ఇవాళ మనం నిమ్మకాయ చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు నేను లైన్గా చెప్పి వేసేస్తుంటాను, చూస్తున్నాను. ఒక గ్లాసుడు నీళ్ళకి 2 చెంచాలు చారుపొడి, ఇది ఇంట్లో తయారు చేసుకున్న చారుపొడి అండి. మీ దగ్గర ఈ చారుపొడి లేకపోతే రసం పౌడర్ అయినా వేసుకోవచ్చు. దీనికి సరిపడ ఉప్పు, నెక్స్ట్ దీనికి సరిపడ కొంచెం కరివేపాకు, నెక్స్ట్ ఒక్క నిమ్మకాయ అండి, ఇది ఇప్పుడే దీన్ని పిండొద్దు, ఒక చిటికెడు పసుపు, కొంచెం బెల్లం ముక్క. ఇవి వేసేసి స్టవ్ మీద ఒక 10 నిమిషాలు మరగబెట్టుకుందాం. మన చారు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి తిర మూతకి రెడీ చేసేసుకుందాం. కొద్దిగా చిన్న బాండీ తీసుకుని నూనె వేసేసి ఇందులో ఈ పోపు సామాన్ వేసేసి కాగిన సార్లు వేసేసి మన నిమ్మరసం ఉంది కదండి, ఈ నిమ్మరసం కూడా వేసేసి మూత పెట్టేసాం. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మన చారుని బాగా కలుపుకోండి. చూసారుగా, వేడి వేడి నిమ్మరసం రెడీ అండి. దీన్ని స్టవ్ మీద మళ్ళీ పెట్టకూడదు, పెడితే ఇది చేదెక్కుతుంది నిమ్మరసం కదండి.